హైపర్టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ లేదా హై బీపీ అంటే అధిక రక్తపోటు ఉండటం అనేది చాలా వరకు మనకి సింప్టమ్స్ పైకి కనిపించవు అంటే కొంచెం బీపీ బాగా పెరిగే వరకు కూడా మనకి తేడా తెలిసే అవకాశం చాలా తక్కువ అన్నమాట సో పీరియాడికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఉండాలి అంటే లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉండాలి అండ్ ఎప్పటికప్పుడు కొంత ఒక ఏజ్ తర్వాత మనం బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి పీరియాడికలీ మన డాక్టర్ విజిట్స్లో చెక్ చేయించుకోవాలి డైట్ తోటి కొంతవరకు హైపర్ టెన్షన్ని ఆర్ హైపర్ టెన్షన్ తాలూకు ప్రభావాన్ని కొంత తగ్గించుకోవచ్చు అనేది రీసెర్చ్ తెలుపుతోంది అటువంటి రీసెర్చ్ నుంచి వచ్చినటువంటి డైటరీ సజెషన్స్ని డాష్ డైట్ అంటారు డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అన్నమాట సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే కీలకమైన అంశాలు ఉన్నాయన్నమాట ముఖ్యంగా దీంట్లో ఏంటంటే లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం అంటే డైటరీ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అది కాల్షియం సప్లిమెంట్స్ రూపంలో కంటే కూడా ఆహారంలో మనకి కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎట్లాగా టోండ్ మిల్క్తో చేసినటువంటి పెరుగు మజ్జిగ లాంటివి తీసుకోవటము ఇది ఒకటి అట్లాగే దీని ద్వారా మనకి వచ్చేటువంటి కాల్షియం మన హార్ట్ సరిగ్గా ఫంక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది అట్లాగే హైపర్ టెన్షన్ని కంట్రోల్లో ఉంచేందుకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి హోల్ గ్రెయిన్ బేస్డ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటము అంటే యానిమల్ బేస్డ్ అన్ని మానేయమని కానీ పూర్తిగా వెజిటేరియన్స్ అయిపోవాలని కానీ కాదు కానీ మనం తీసుకునేటువంటి ఆహారంలో కనీసం 70-80% ప్లాంట్ బేస్డే ఉంటే బాగుంటుంది ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఫైబర్ కంటెంట్ ఫైబర్ అనేది మనకి యానిమల్ బేస్డ్ సోర్సెస్ నుంచి రాదు సో ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి బోత్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ రెండూ కూడా హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి ఇది మనకి గ్రెయిన్స్ నుంచి వస్తుంది అంటే ధాన్యాల నుంచి పప్పు ధాన్యాల నుంచి కాయగూరల నుంచి ఆకుకూరల నుంచి వీటన్నిటి నుంచి కూడా వస్తుంది ఈ కాయగూరలు ఆకుకూరల్లో ముఖ్యంగా బ్రైట్ కలర్డ్ వెజిటబుల్స్ అంటే డార్క్ గ్రీన్ కలర్డ్ వెజిటబుల్స్ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది డాష్ డైట్ రికమెండేషన్స్లో ఒకటి నెక్స్ట్ వచ్చి ఫ్రూట్స్ తప్పనిసరిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి సలాడ్స్ రూపంలో ముఖ్యంగా ఎందుకంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్ సలాడ్స్ రూపంలో తీసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి పొటాషియం అనేది కూడా మన బాడీలో హైపర్ టెన్షన్ అనగానే సోడియం రెస్ట్రిక్షన్ అనేది కొంత అవసరమవుతుంది ఈ సోడియంని కౌంటర్ బ్యాలెన్స్ చేసేటువంటి న్యూట్రియంట్ పొటాషియం అన్నమాట సో పొటాషియం ఎక్కువ ఉన్నటువంటి ఆహారం అనేది తీసుకోవాలి న్యాచురలీ పొటాషియం రిచ్ అనగానే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వస్తాయి సో అలవాటుగా చక్కగా మనం ప్రతి మీల్తో పాటు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చి కొంత ఫ్రూట్స్ తీసుకోవటము మధ్యాహ్నం లంచ్లో కానీ నైట్ సప్పర్లో కానీ వెజిటబుల్ సాలడ్ కొంత సాలడ్ అంటే ఏదో ఫ్యాన్సీగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు కొంత కీరా కానీ అట్లాగే కొంత టొమాటోస్ కానీ లేదంటే కొంత క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లాంటివి కొంత సలాడ్ లాగా సైడ్లో తీసుకున్నట్టయితే కనుక చక్కగా మనకి అవసరమైనటువంటి పొటాషియం అందుతుంది అండ్ సోడియంని కంట్రోల్ చేసుకునేందుకు దాని ద్వారా హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్ తప్పనిసరిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము అట్లాగే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సోర్సెస్ని ఇంక్లూడ్ చేసుకోవడం దీనికోసం ఏంటంటే చక్కగా రోజుకి ఒక గుప్పెడు గింజలు తీసుకోవడం గింజలు అంటే ఆల్మండ్స్ కానీ పల్లీలు కానీ వాల్నట్స్ కానీ ఇట్లాంటివి అన్నీ కలిపి ఈవెన్ పుచ్చగింజలు కానీ ఆర్ పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజలు కానీ ఇట్లాంటివి అన్నీ కలిపి ఒక గుప్పెడు ఎనీవేర్ బిట్వీన్ 15-30 grams మీ ఏజ్ని బట్టి హైట్ వెయిట్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఒక గుప్పెడు గింజలు ప్రతిరోజు తీసుకోవటం అన్నది చేస్తే కూడా మనకు అది కూడా డాష్ డైట్లో భాగమవుతుంది నెక్స్ట్ లో సోడియం ఫుడ్స్ తీసుకోవటము ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉన్నట్టయితే కనుక సాల్ట్ అనేది వీలున్నంత రెస్ట్రిక్ట్ చేయాలి సాల్ట్లో కూడా మనము అంటే లో సోడియం సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు కదా అని అటువంటివి ట్రై చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ లో సోడియం సాల్ట్స్ అన్నవి ప్రాసెస్డ్ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తారు సో మీరు ఎనీవే ఎక్సెసివ్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటే దాని వలన కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అటువంటివి కూడా అవాయిడ్ చేయండి వీలున్నంత వరకు సాల్ట్ కంటెంట్ తక్కువ యూజ్ చేయాల్సినటువంటి ఫుడ్స్ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు లాంటివి పాలు లాంటివి తీసుకున్నట్టయితే దాంట్లో సాల్ట్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు పెరుగులోను మజ్జిగలోను ఉప్పు లేకుండా తీసుకోవడము అట్లాగే కూరల్లో కుక్ చేసేటప్పుడు యాడ్ చేసినప్పుడు మనం ఎక్కువ ఉప్పు యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కుక్ చేసేటప్పుడు తక్కువ అమౌంట్లో సాల్ట్ యాడ్ చేసుకుని మనం తినేటప్పుడు కావాలంటే కొద్దిగా ఒక్క
లిటరలీ ఒక చిటికెడు మాత్రమే మనం తినేటువంటి ఆహారంలో మొత్తం మీద ఆ రోజు తినేటువంటి కూరలన్నిటిలో కలిపి ఒక్క చిటికెడు యాడ్ చేసుకున్నట్టయితే రుచికి కూడా సరిపోతుంది. అట్లాగే ఎక్సెసివ్గా సాల్ట్ యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఈ జాగ్రత్తలన్నీ కూడా మనకి డాష్ డైట్లో భాగం కాబట్టి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసినట్టయితే అలాంగ్ విత్ ఫిజికల్ యాక్టివిటీ, ఏమీ చేయలేకపోయినా వేగంగా నడవటం అంటే బ్రిస్క్ వాకింగ్, ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేసినట్టయితే మన రెగ్యులర్ డైట్ ఇంటేక్, వాకింగ్ ఈ రెండింటితో కూడా బీపీ అనేది కొంతవరకు కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. అలా అని మందులు మానేయకూడదు, మీ డాక్టర్ సలహాతో మాత్రమే ఆ మెడిసిన్స్ డోసేజ్ అనేది రెగ్యులేట్ చేసుకోవడము, టైం టు టైం అది తీసుకోవడం చేసినట్టయితే కనుక బీపీ తాలూకు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమీ మన బాడీ మీద పడకుండా జాగ్రత్త పడవచ్చు. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.